Hi friends, I am Rafi and welcome to Tech News episode 217 and today's date is 16th July 2019. Friends, today's name is a portable keyboard and a mouse separate video. This is a combo pack. ₹1000 budget lo untundi. So deen gurinchi full video ikkada cards lo untundi, like in the description lo untundi. Okasari check cheyandi. Alage video ni koncham like cheyandi, alage mee friends ki share kuda cheyandi. Ika ee roju manaku konni interesting tech news lo unnayi news and anadi chuseddam. First news manki TikTok nunchi. TikTok valla ippadivaraku manam pranalu pogottuvadam chusam. Ika ee roju manki ekanga 9 మంది ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నారు. ఇది జరిగింది ఎక్కడో కాదు, మా ఖమ్మంలోనే. ఖమ్మం మున్సిపల్ ఆఫీస్లో 9 మంది ఎంప్లాయీస్ వాళ్ళు రెగ్యులర్గా చేయాల్సిన పనులు పక్కబెట్టి టిక్టాక్ని యూజ్ చేయటమే కాకుండా టిక్టాక్లో వాళ్ళు వీడియో చేసి అప్లోడ్ కూడా చేయడం వాళ్ళ బాస్ చూడటంతో వెంటనే వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేశారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు గారు ఈ పని చేసినట్టు తెలుస్తుంది. 9 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అని తెలుస్తుంది. ఒకవైపు మంచి మంచి డిగ్రీలు ఉండి ఉద్యోగాలు లేక మేము బాధలు పడుతుంటే వీళ్ళు ఉద్యోగాలు ఉండి కూడా ఉద్యోగాన్ని కాపాడుకోవడం కూడా చేత కావట్లేదని నాకు అనిపిస్తుంది. అది కాకుండా టిక్టాక్కి ఇంతగా బాగా అడిక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో 9 మంది ఉద్యోగాలు అన్నమాట. సో అందుకని టిక్టాక్కి ఎంత వాడాలో అంతే వాడండి, అంతకంటే ఎక్కువ అయితే వాడొద్దు. యాపిల్ ఈరోజు మన ఇండియాలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ని షేర్ చేసింది. ఇదేంటంటే మన ఇండియాలో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న వాళ్ళ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఐఫోన్ ఎస్సీ, ఐఫోన్ 6, 6S, 6S ప్లస్ ఇలాంటి మొబైల్స్ని ఇక మీద సెల్లర్స్కి వీళ్ళు షిప్మెంట్ చేయట్లేదని చెప్పి వీళ్ళు ఈరోజు అఫీషియల్గా షేర్ చేశారు. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళు ఇక షిప్మెంట్స్ అనేవి చేయరు. అంటే మన ఇండియాలో ఇక మీద అవి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవ్వవు అనమాట. ఎందుకంటే ఇక మీద ఎవరైనా ఐఫోన్స్ కొనాలంటే నెక్స్ట్ జనరేషన్స్ మాత్రమే కొనాలనే ఉద్దేశంతో వీళ్ళ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ని వీళ్ళు షిప్మెంట్ చేయట్లేదని చెప్పి ఈరోజు మెన్షన్ చేశారు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవి మాత్రమే మనకి కొనుక్కోవడానికి ఉంటాయి తప్ప అఫీషియల్గా యాపిల్ నుంచి మాత్రం ఏవి కూడా ఇక రావని అర్థము. ఇది యాక్చువల్గా వీళ్ళు యూఎస్లో ఎప్పుడో అనౌన్స్ చేశారు, మన ఇండియాలో మాత్రం దాదాపు ఒక 3-4 మంత్స్ తర్వాత దీన్ని ఈరోజు అనౌన్స్ చేశారు. సో ఎవరైతే ఐఫోన్స్ స్టార్టింగ్ మొబైల్స్ ఇప్పటికీ వాడాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఇప్పుడు కొనుక్కోండి, ఇక మీదైతే ఇవి అఫీషియల్గా మనకి దొరికే అవకాశం అయితే లేదు. Qualcomm నిన్న ఒక మొబైల్ ప్రాసెసర్ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఉన్న మొబైల్ ప్లాట్ఫామ్స్లో Qualcomm Snapdragon 855 Plus ఉంది కదా, సో దీనికి ఒక నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ని వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇది కూడా మనకి మొబైల్ ప్లాట్ఫామ్లోనే ఉంటుంది. ఇది Qualcomm Snapdragon 855 Plus అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న Qualcomm Snapdragon 855కి ఇప్పుడు వచ్చిన Qualcomm Snapdragon 855 Plusకి ఉన్న తేడా ఏంటంటే ఈ రెండిట్లో వాడిన కోర్సు కొంచెం డిఫరెంట్ అనమాట. 855 Plusలో మనకి క్లాక్ స్పీడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనకి Qualcomm Snapdragon 855లో క్రయో 485 కోర్స్ ఉంటాయి. వీటి క్లాక్ స్పీడ్ మనకి మ్యాక్సిమం 2.84 GHz స్పీడ్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన Qualcomm Snapdragon 855 ప్లస్లో మాత్రం మనకి క్రయో 485 కోర్సే ఉంటాయి, కాకపోతే ఇవి ప్రైమ్ కోర్స్ అనమాట. వీటి క్లాక్ స్పీడ్ మనకి 2.96 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అందులో 2.84, ఇందులో మాత్రం 2.96 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అంటే ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ అనేది ఒక 15% ఎక్కువగా ఉంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అలాగే రెండింటిలో ఉన్న గ్రాఫిక్స్ యూనిట్ అయితే సేమ్, అంటే GPU అయితే సేమ్, Adreno 640 GPU ఉంటుంది. కాకపోతే GPU పెర్ఫార్మెన్స్ కూడా మనకి ఒక 15% పెరిగే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. సో ఈ ప్రాసెసర్తో రాబోతున్న ఫస్ట్ ఫోన్ మనకి ASUS ROG Phone 2 అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి మేబీ ఈ మంత్లోనే లాంచ్ అయితే అవుతుంది చైనాలో. అలాగే Xiaomi కంపెనీకి సంబంధించిన రెడ్మీ ఉంది కదా, వాళ్ళ సబ్ బ్రాండ్, వాళ్ళు కూడా ఈ ప్రాసెసర్తో ఒక మొబైల్ని తీసుకొచ్చే అవకాశం ఉందని వీళ్ళు అఫీషియల్గా వీబోలో షేర్ చేశారు. మనమే ముందు తీసుకొద్దామని అంటూ వీళ్ళు ఒక చిన్న పోస్ట్ అయితే వీబోలో చేశారు. అలాగే రియల్మీ కూడా ఈ Qualcomm Snapdragon 855 ప్లస్తో ఒక మొబైల్ని తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే రియల్మీ చైనాలో వీళ్ళు వెల్కమ్ టు 855 ప్లస్ అని ఒక పోస్ట్ చేశారు వీబో ప్లాట్ఫామ్స్లో. అందుకని రియల్మీ కూడా ఇదే ప్లాట్ఫామ్లో మనకి అంటే ఈ ప్రాసెసర్తోనే మనకి ఒక ఫోన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ముందు చైనాలో లాంచ్ అవుతుంది. అఫ్కోర్స్ రెడ్మీ కూడా ముందు చైనాలో లాంచ్ చేస్తారు. ఇవి గ్లోబల్గా మనకి కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి కూడా మనకి ఈ ఫోన్స్తో తీసుకురాబోతున్నట్టు అర్థమవుతుంది. వాట్సాప్ త్వరలోనే మనకి గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా వాట్సాప్ స్టేటస్లో యాడ్స్ తీసుకురాబోతుందని ఇంతకుముందు వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు. ఇది మనకి మేబీ 2020లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడైతే ప్రజెంట్గా వాట్సాప్ స్టేటస్లో మనకి ఎలాంటి యాడ్స్ అయితే లేవు. కానీ కొన్ని థర్డ్ పార్టీ కంపెనీస్ మాత్రం మనకు తెలియకుండానే, అంటే ఈవెన్ వాట్సాప్ కూడా తెలియకుండానే యాడ్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాయని ఒక రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది. దాంట్లో వెరీ పాపులర్ టిండర్, అలాగే జొమాటో, అలాగే మెక్డొనాల్డ్స్, రీబోక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని థర్డ్ పార్టీ కీబోర్డ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్న కొన్ని కీబోర్డ్స్లో బబుల్ keyboard, alage manaki GIFs keyboard, alage manaki Explorer keyboard, ilanti keyboards sahayanto ante veelu vallaku double pay chesi valla dwara ads ni play cheyadaniki try chestunnattu telustundi. Mari WhatsApp lo ee ads anevi ekkada possibility undi, asalu WhatsApp lo ekkada aa vulnerability undante WhatsApp lo manaki stickers alage GIF lu features anevi ee madhya veelu teeskocharu kada. Manaki stickers lo okkasari vellin tarvata third party stickers ni add chesukune feature manaki WhatsApp lo untundi. Ante manaki Play Store lo nunchi download చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో ఆ థర్డ్ పార్టీ స్టిక్కర్స్ మనం ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకోవాలని ట్రై చేస్తామో అప్పుడు ఆ స్టిక్కర్ అప్లికేషన్స్తో పాటుగా కొన్ని యాడ్స్ ఈ కంపెనీలు వీళ్ళు ఏదైతే కీబోర్డ్స్ వాడుతుంటారు కదా, అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి ఏదో ఒక టైప్ చేయాలంటే కీబోర్డ్ ఉండాలి కదా, ఈ కీబోర్డ్స్లో ఈ మూడు కీబోర్డ్స్ అయితే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు యాడ్స్ ప్లే చేసే అవకాశం ఉందని ఈ వల్నరబిలిటీ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది వాట్సాప్కి సంబంధించిన ఒక వల్నరబిలిటీ, ఎందుకంటే థర్డ్ పార్టీ స్టిక్కర్స్ని వాళ్ళు అలౌ చేస్తున్నారు కాబట్టి అదొక ఇష్యూ అనమాట. సో దాన్ని ఒక లూప్ హోల్ని పట్టుకొని ఈ కంపెనీలు యాడ్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నారని ఈ రిపోర్ట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. సో ఎవరైతే ఈ బబుల్ ఏఐ కీబోర్డు, అలాగే జిఎఫ్స్ కీబోర్డు, అలాగే ఎక్స్ప్లోర్ కీబోర్డ్ లాంటివి వాడుతున్నారో వాటిని అర్జెంట్గా రిమూవ్ చేయండి. అసలు మనకి అఫీషియల్గా గూగుల్ జీ బోర్డ్ అవైలబుల్గా ఉంది. జీ బోర్డ్ వన్ ఆఫ్ ది పాపులర్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ కీబోర్డ్ అనమాట. దాన్ని వాడుకుంటే సరిపోతుంది. ఇలాంటి థర్డ్ పార్టీ కీబోర్డ్స్ అయితే మీరు అస్సలు వాడద్దు, చాలా డేంజర్ కూడా. అలాగే వాట్సాప్లో ఇంకొక వెరీ డేంజరస్ ఇష్యూ ఉందని చెప్పి ఈరోజు సిమాంటెక్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ పేపర్ని రిలీజ్ చేశారు. సిమాంటెక్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంది కదా, సో వాళ్ళు అనమాట. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వాట్సాప్ అలాగే టెలిగ్రామ్లో మనకి మీడియా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే థర్డ్ పార్టీ హ్యాకర్స్ ఖచ్చితంగా మాడిఫై చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ఇష్యూ అనేది వాట్సాప్లో ఎక్కువగా ఉంటుంది, టెలిగ్రామ్లో చాలా తక్కువగా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. రెండిట్లో ఇష్యూ అయితే ఉంటుంది కానీ వాట్సాప్లో పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాట్సాప్లో మనకి ఎవరైనా ఫ్రెండ్ ఒక ఆడియో ఫైల్ కానీ, లేదంటే ఇమేజ్ కానీ, లేదంటే వీడియో ఫైల్ కానీ పంపించినప్పుడు అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది, మన ఇంటర్నల్ మెమరీలో సేవ్ అవుతుంది. కానీ టెలిగ్రామ్లో అలా ఉండదు. అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవుతుంది కానీ అది టెలిగ్రామ్లోనే ఉంటుంది. టెలిగ్రామ్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది కాబట్టి లోపలే ఉంటుంది. కాకపోతే వాట్సాప్లో మనకి ఇంటర్నల్ మెమరీలో సేవ్ అవుతుంది కదా, సో అప్పుడు థర్డ్ పార్టీ హ్యాకర్స్ ఖచ్చితంగా ఆ మీడియా ఫైల్స్ని హ్యాక్ చేసి వాటిని మాడిఫై చేసే అవకాశం కూడా ఉందని సిమాంటెక్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఎవరో ఒక ఆడియో ఫైల్ని పంపించారు వాట్సాప్లో, హాయిరా ఎలా ఉన్నావు అని ఒక ఆడియో ఫైల్ని పంపించారు. కానీ థర్డ్ పార్టీ హ్యాకర్స్ మన ఇంటర్నల్ మెమోరీని హ్యాక్ చేసి వాట్సాప్ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేసే అవకాశం అయితే ఉంది, వేరే ఫైల్తో రీప్లేస్ చేసే అవకాశం కూడా ఉందని వీళ్ళు చెప్తున్నారు. హాయిరా ఎలా ఉన్నావు అని తీసేసి నిన్ను చంపేస్తారా అని పెట్టిన అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. అంటే అలా ఆడియో ఫైల్స్ని, వీడియో ఫైల్స్ని, ఇమేజ్ ఫైల్స్ని మాడిఫై చేసే అవకాశం వాట్సాప్లో ఎక్కువగా ఉందని ఈ సిమాంటెక్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ టెలిగ్రామ్లో కూడా ఈ ఇష్యూ అనేది ఉంటుంది. కాకపోతే టెలిగ్రామ్లో ఎలా ఉంటుంది అంటే మనకి ఎవరైనా ఒక ఇమేజ్ ఫైల్ కానీ, ఆడియో ఫైల్ కానీ పంపించినప్పుడు అది అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ ఫైల్ని సేవ్ టు గ్యాలరీ అని ఒక ఫీచర్ ఉంటుంది, సో అప్పుడు కొట్టినప్పుడు అది మీకు ఇంటర్నల్ మెమరీలోకి వెళ్ళి సేవ్ అవుతుంది. అప్పటి వరకు టెలిగ్రామ్కి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. వన్స్ మీరు ఆ ఆడియో ఫైల్ని సేవ్ టు గ్యాలరీ కొట్టారనుకోండి, ఖచ్చితంగా దాన్ని కూడా హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ వాట్సాప్లో అలాగ ఉండదు. ఏదైనా సరే అది ఇంటర్నల్ మెమరీలో డైరెక్ట్గా సేవ్ అవుతుంది. అందుకే వాట్సాప్కి ఇష్యూ ఎక్కువగా ఉందని వీళ్ళు చెప్తున్నారు. షామీ ఈరోజు మన ఇండియాలో క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద ఒక స్మార్ట్ ఎంఐ ఎల్ఈడి ల్యాంప్ని అనౌన్స్ చేశారు. ఇది మనకు ఒక టేబుల్ స్టాండ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే రీడింగ్ రూము ల్యాంప్ లాగా ఉంటుంది. ఒక స్టాండ్ పైన ఒక బల్బ్ అయితే ఉంటుంది. ఇది ఒక స్మార్ట్ ఎల్ఈడి ల్యాంప్ అనమాట. సో దీంట్లో మనకి 3 రకాలుగా బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే ఇది 5 రోజుల పాటు ఇది కంటిన్యూస్గా వెలగగలదని వీళ్ళు చెప్తున్నారు. అలాగే సింపుల్గా ఉంటుంది, ఎక్కడికైనా క్యారీ అయితే చేయొచ్చని వీళ్ళు చెప్తున్నారు. దీని ప్రైస్ ఎంత ఉందనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఇది మనకి 18th అంటే ఎల్లుండి మనకి ఇది MI.comలో సేల్లోకి రానుంది. అక్కడే మనకి ప్రైజ్ అయితే తెలుస్తుంది. అక్కడే మనం క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద ముందు మనం డబ్బులు పే చేయాలి, వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిన తర్వాత దీని షిప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. దీని ప్రైస్ ఒకవేళ రీజనబుల్గా ఉందనుకోండి ఖచ్చితంగా కొనడానికి ట్రై చేస్తాను. గూగుల్ త్వరలోనే మన ఇండియాలో ఒక భారీ ఫైన్ ఫేస్ చేసే అవకాశం ఉందని ఇంతకుముందు నేను ఒకసారి టెక్ న్యూస్లో చెప్పాను, ఒక 15 రోజుల క్రితం. దీని గురించి ఇంకొక అప్డేట్ అనేది ఈరోజు మనకి బయటకు వచ్చింది. ఈ ఫైన్ అనేది నియర్లీ 136 కోట్ల కంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని CCI చెప్తుంది. CCI అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో దీని ఏదైతే వీళ్ళు క్లెయిమ్ చేశారో దీన్ని రీసెర్చ్ చేయడానికి, అంటే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి దాదాపు 2 ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు. అంటే ఇప్పటి నుంచి 2 ఏళ్ళు అయితే పడుతుంది. అప్పటికి ఆ కేసు క్లోజ్ అయ్యే టైంకి అప్పుడు వాళ్ళు ఎంతైతే ఫైన్ అనుకుంటారో అంతైతే వేసే అవకాశం అయితే ఉంటుంది. అది మినిమం 130 నుంచి 150 కోట్లు అయితే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికోసం వీళ్ళు దగ్గర దగ్గర 30 మంది ఎంప్లాయీస్ని కూడా అపాయింట్ చేసినట్టు అర్థమవుతుంది సిసిఐ వాళ్ళు. అలాగే దీని మీద అసలు ఇంత ఫైన్ వేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే, మనకి ఏదైతే మన ఇండియాలో అమ్ముతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, అది ఏ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్ అయినా సరే దాంట్లో డిఫాల్ట్గా గూగుల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫోర్స్గా ఇన్స్టాల్ చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఈ సిసిఐ గూగుల్ మీద ఇష్యూ అయితే రైజ్ చేసింది. అంటే గూగుల్ క్రోమ్, గూగుల్ యాప్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వీటిని డిఫాల్ట్గా పెట్టడం వల్లనే ఇష్యూ అనేది బయటకు వచ్చింది. బ్రౌజర్లు మనం థర్డ్ పార్టీ బ్రౌజర్లు కూడా వాడుకోవచ్చు, కాకపోతే వాళ్ళు డైరెక్ట్గా డిఫాల్ట్గా క్రోమ్ బ్రౌజర్ని ఉండటమే ఇక్కడ మేజర్ ఇష్యూకి రీజన్ అనమాట. సో ఎనీవేస్ ఇది మనకి 2 years అయితే పడుతుందని చెప్తున్నారు, అంతకంటే ఎక్కువగా కూడా పట్టే అవకాశం కూడా ఉంటుంది. అప్పటికే ఫైన్ ఎంత ఉండబోతుంది అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డేలో మీకు 2 అప్లికేషన్లు చెప్తాను. రెండు ఎందుకంటే నేను టెక్నిక్స్ చేయలేదు కదా, నిన్నటిది ఇవాళది కలిపి 2 చెప్తాను. దాంట్లో ఫస్ట్ది ఒక డాక్యుమెంట్ స్కానర్ అప్లికేషన్ అనమాట. దీని పేరు స్కాన్ యాప్. దీని కాస్ట్ ₹410. ఈరోజు ఫ్రీగా ఉంది, ఇవాళ రేపు మాత్రమే ఇది మీకు సేల్లో ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ మనకి ఏదైతే క్యామ్ స్కానర్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. మన డాక్యుమెంట్స్ని అది పీడిఎఫ్ రూపంలోను, ఇమేజ్ రూపంలోను, మనకి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో సేవ్ చేస్తుంది. అలాగే దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక రెండోది మాన్యువల్ కెమెరా అనమాట. దీని కాస్ట్ ₹330. ఇది కూడా ఈరోజు ఫ్రీగా ఉంది. దీంట్లో మీకు రకరకాల మాన్యువల్ మోడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే కెమెరా టు ఏపీఐ ఎనబుల్ ఉందో వాళ్ళకైతే ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో డైరెక్ట్గా మనకి కెమెరా టు ఏపీఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఒకవేళ మీ ఫోన్లో ఎనబుల్ ఉందనుకోండి, దీన్ని టర్న్ ఆన్ చేశారనుకోండి, ఇంకొంచెం బెటర్గా అయితే మీకు పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇవి 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. 2 కలిపి మీకు ఒక ₹800 వరకు అయితే సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ తెలిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. జై హింద్.